నమ సర్వేభ్యః. ఇంతకు ముందు పాఠాల్లో మనం కర్మధారయ సమాసానికి సంబంధించినటువంటి విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, విశేషణ ఉభయపద, అలాగే ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసాలు వాటి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు సంభావన పూర్వక కర్మధారయ సమాసాల గురించి మనం నేర్చుకుందాం. సంభావన అంటే సంజ్ఞానార్థం. అది ఒక వస్తువు యొక్క కానీ, ఒక నది యొక్క కానీ, ఒక పర్వతం యొక్క కానీ, ఒక చెట్టు యొక్క కానీ పేరు మనం ఉపయోగించినప్పుడు అది సంభావన అవుతుంది. అంటే ఆంగ్లంలో చెప్పాలంటే ప్రాపర్ నౌన్ మనం ఎక్కడైతే వాడతామో దాన్ని సంభావన అంటారు. ఆ సంభావన పదం ఎక్కడైతే పూర్వపదంగా ఉంటుందో దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక దీనికి సంబంధించినటువంటి శ్లోకం సమాస కుసుమావళిలో ఎలా ఉందో చూద్దాం. తమాల వృక్షైరపిత సమృతో వింజపర్వత బంబరై సకలై దృష్ట దూరాత్తు గజమనీషయ. మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. ముందుగా తమాల వృక్షై, తమాల వృక్షముల చేత అభిత చుట్టూ సంవృత ఆక్రమింపబడినటువంటి వింజపర్వత, వింజపర్వతము సకలై బంబరై అంటే సమస్తమైనటువంటి తుమ్మెదల చేత దూరాకు దూరము నుండి గజమనీషయ ఏనుగు అనేటువంటి భావనతో దృష్ట చూడబడింది. అంటే అది వింజపర్వతం. ఆ వింజపర్వతం చుట్టూ తమాల వృక్షాలు ఉన్నాయి. తమాల వృక్షముల చేత ఆవరింపబడినటువంటి ఆ వింజపర్వతం దూరంగా ఉండేటువంటి తుమ్మెదలకు ఏనుగులా కనిపించింది. అంటే తమాల వృక్షాన్ని మనం తాపించ వృక్షం అంటాం. తెలుగులో చీకటి చెట్టు అంటారు. గార్సీనియా జంతోసిమస్ అంటారు దాన్ని వృక్ష శాస్త్ర పరిభాషలో. గార్సీనియా జంతోసిమస్ దాని యొక్క కాండం నల్లగా ఉంటుంది, దాని పువ్వులు తెల్లగా ఉంటాయి. నల్లటి కాండంతోనూ తెల్లటి పువ్వులతోనూ నిండి ఉన్నటువంటి ఆ తమాల వృక్షములచే ఆవరింపబడినటువంటి ఆ వింజపర్వతం దూరంగా ఉండేటువంటి తుమ్మెదలకి ఏనుగులా కనిపించింది. ఏనుగు కూడా శరీరం నల్లగా ఉంటుంది, పువ్వులు తెల్లగా ఉంటాయి. సరే, ఈ భావన అలా ఉంచుదాం, ఈ కల్పన అలా ఉంచుదాం. ఇందులో రచయిత మనకి సంభావన పూర్వక కర్మధారయ సమాస పదాలు మూడు అందించారు. ఒకటి ఏంటంటే తమాల వృక్ష, తమాల ఇతి వృక్ష, తమాల వృక్ష తమాలము అనేటువంటి చెట్టు, ఆ చెట్టు పేరే తమాల వృక్షం. చీకటి చెట్టు అంటారని మనం చెప్తున్నాం. చెట్టు పేరు, నేమ్ ఆఫ్ ది ట్రీ. అలాగే వింజ్య పర్వత, వింజ్య ఇది పర్వత, వింజ్య పర్వత ఆ పర్వతం పేరే వింజ్య పర్వతం. గజమనీషయ, మనీష అంటే భావన, బుద్ధి. గజ ఇది మనీష, గజమనీష. ఈ మూడు పదాలు సంభావన పర్వత కర్మధారయ సమాసానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగే మిగిలినటువంటి పదాలు కొన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఒకటి గంగానది, గంగా ఇతి నది, గంగానది ఆ నది యొక్క పేరు. నారికేళ వృక్ష, నారికేళ ఇతి వృక్ష, నారికేళ వృక్ష ఆ వృక్షం యొక్క పేరే నారికేళ కొబ్బరి చెట్టు. కదళి ఇతి ఫలం, కదళీ ఫలం. ఈ విధంగా హిమాలయ ఇది పర్వత, హిమాలయ పర్వత ఆ పర్వతం పేరు హిమాలయ పర్వతం. ఈ విధంగా ఒక నది యొక్క
పర్వతం యొక్క, నగరం యొక్క, లేదా ఒక ప్రాంతం యొక్క పేరును మనం ముందుగా ఉపయోగించి సమాసం చెప్తే దాన్ని సంభావన పర్వతకర్మధారి సమాసంగా మనం పరిగణించాలి. సంభావన అంటే సంజ్ఞ, అంటే ప్రాపర్ నౌన్ ఎక్కడైతే మనం ఉపయోగిస్తామో దాన్ని సంభావన పర్వతకర్మధారి సమాసం అంటాం. ఇటువంటి పదాలు ఇంకా ఏమేమి ఉన్నాయో మనం మిగిలిన గ్రంథాల్లో చూసి వాటిని సేకరించి అవి సంభావన పర్వతకర్మధారి సమాసాలుగా మనం నిర్ణయించాలి. కాబట్టి ఈ జ్ఞానంతో మనం మిగిలినటువంటి సంభావన పూర్వక గ్రంథాల సమాస పదాలు సంస్కృత భాషలో ఉన్నాయో మనం తెలుసుకుందాం. నమస్కారం.